హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. పల్లవించవా మా గొంతులో, పల్లవి కావా మా పాటలో, పల్లవించవా మా గొంతులో, పల్లవి కావా మా పాటలో. రాగసుధా రాధా మా పాట మీది కాదా, నీవున్నది మాలోనే ఆమెము నీవేలే, నీదన్నది ఏమున్నది నీలో, నీవే నాడు మలిచావు గాత్రాలని, మేమీనాడు పలకాలి నీ గీతిని. ఇదే మాకు తపమని, ఇదే మాకు వరమని, చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది. పల్లవించవా మా గొంతులో, పల్లవి కావా మా పాటలు. ఆయన పాట వినిపించని రోజంటూ ఉండదు, ఆయన మాట మరిచిపోని వారంటూ ఎవరూ ఉండరు. భారతీయతలో ఆయన పాట దాగి ఉంది, భారతీయుల గుండెల్లో ఆయన మాట మారుమోగుతుంది. ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో, ఎలాగో ఒకలా గాల్లో అలలైన శబ్ద తరంగాలు సంగీత గమకాలతో కలిసి గానామృతంతో నిండి మధుర గీతాలై మన ముందుకు దూసుకొచ్చి ఎంతో శ్రావ్యంగా మన మనసు తెరలను తాకుతూ ఉంటాయి. కారులో వెళ్తున్నారా, రేడియో పెట్టినా క్యాసెట్ పెట్టినా బాలు పాట ఉండాల్సిందే. ఏదైనా పెళ్లికి వెళ్ళారా, అక్కడ సంగీత కచేరీలో ఆయన పాట లేకుండా ఆ పెళ్ళినే ఊహించలేం. మొబైల్ ఫోన్ ఓపెన్ చేశారా, టీవీ ఆన్ చేశారా, కంప్యూటర్ తెరిచారా, ఎక్కడైనా ఇలా ఒక్కటి కాదు, ఆయన పాట ఏదో రూపంలో అలా అలా గాలిలో తెరలు తెరలుగా తిరుగుతూ ప్రతిరోజు ఏదో క్షణం మన చెవులను అత్యంత శ్రావ్యంగా అతి మనోహరంగా తాకుతూనే ఉంటాయి, మన మనసులను పరవశింప చేస్తూనే ఉంటాయి. మా ఆయన పాట వినిపించకుండా మనకు ఒకరోజు గడవదంటే అతిశయోక్తి కాదు. బస్సు, రైలు, విమానం, ఇలా ఎక్కడైనా సరే బాలు పాట సార్వజనీయం. ఆయన ఇప్పుడు సర్వాంతర్యామి, భారతావని అంతటా నిండి ఉన్నాడు, అందరి మనసులో గానమై నిత్యం పలకరిస్తూనే ఉన్నాడు. భారతీయ సినిమాకు, ప్రేక్షకులకు లభించిన అమృత గాత్రం, అపురూప గళం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్లను బాలుకు వైద్యం చేసే ఆసుపత్రికి అనుసంధానం చేశారు. వారి సలహాలతో బాలుని కరోనా బారి నుంచి కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు ఒక కుర్చీ కావాల్సి వచ్చింది, దాని ఖరీదే 5 కోట్లు. అది భారతదేశంలో ఒక్కచోటే ఉంది, అదే అపోలో ఆసుపత్రి చెన్నైలో ఉంటే ఆ అపోలో చైర్మన్ ప్రతాపరెడ్డితో స్వయంగా ఉపరాష్ట్రపతి మాట్లాడి దాని నాగమేఘాలపై తీసుకొస్తున్నారు. భారతీయులంతా ఏకమై ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. అంతమంది ముక్తకంఠంతో కోరుకోవడం వలన బాలు తిరిగి వైద్యానికి సహకరిస్తున్నారని, ఫిజియోథెరపీ చేస్తున్నారని తెలిసి ప్రజల మనసులు కొంచెం తేలికపడ్డాయి. రాగం, తానం, పల్లవి, బాలు ఊపిరి అని చిరంజీవి అంటే మొట్టమొదట స్పందించిన వ్యక్తి సంగీత జ్ఞాని, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. కంటనీరు పెట్టుకుని ఏమన్నాడో తెలుసా, ఒరే బాలు శీఘ్రమే రారా, త్వరగా వచ్చేరా, మనం కలిసి ఇంకా చాలా పాటలు చేయాలి. ఆయన కన్నీటితో చెప్పిన మాటలు విని ప్రజలంతా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజానికి బాలు, ఇళయరాజా మధ్య ఇటీవల సంగీత పాటల విషయంలో వివాదాలు వచ్చి ఆయన పాటలు బయట పాడవద్దని చెప్పడం, దాన్ని గౌరవించి బాలు వాటిని పాడకపోవడం జరిగింది. కానీ బాలు ఆరోగ్య విషయం తెలిసి మొదట ఇళయరాజా స్పందించి కన్నీరు మున్నీరయ్యారు. ఎందుకంటే ఇళయరాజా సంగీతం పలికించిన కాలమంతా స్వర్ణయుగం అని చెప్పాలి. వెస్ట్రన్ సాంగ్స్ కూడా లైట్ మ్యూజిక్తో ఎక్కడా సాహిత్యం పాడవకుండా గలగలా పారే సెలయేర్ల, ఒక తేనె జలతార్ల తీయగా హాయిగా సాగిపోయేలా ఆయన సృష్టించిన సంగీత కాలంలో జన్మించిన అందరూ
అదృష్టవంతులే అని చెప్పాలి. అలాంటి పాటలకు జీవం పోసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే అతిశయోక్తి కానే కాదు. బాలు సంగీత ప్రపంచంలో కోదండపాణి తర్వాత ఇళయరాజాదే అగ్రపీఠం అని చెప్పాలి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాము నీరాకకై, నిన్ను చూడలేక మనసూరుకోక పాడాము మేము పాటలై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాము నీరాకకై, వేచాము నీరాకకై. ప్రముఖ దర్శకుడు భారతీరాజా స్పందించారు. భారతీయ సినీ ప్రపంచంలో భారతీరాజా లాంటి దర్శకులు చాలా అరుదు. ఎంతో సహజమైన కథలతో ప్రజలను ఆకట్టుకునేలా తీయడంలో ఆయన సిద్ధహస్తుడు. అలాంటి భారతీరాజా సినిమాల్లో పాటలన్నీ అజరామరాలు. వాటిలో బాలుది ఒక ప్రత్యేక స్థానం. సీతాకోకచిలుక, ఆత్మబంధువు, ఎర్ర గులాబీలు ఇలా ఎన్నో సినిమాలు. ఆయన మొట్టమొదటి సినిమా 16 ఏళ్ల వయసు. శ్రీదేవి మొట్టమొదటి సినిమా 16 ఏళ్ల వయసు. భారతదేశం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డునిచ్చి ఆయన సత్కరించింది. అలాగే 6 జాతీయ అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డ్స్, 6 తమిళనాడు స్టేట్ అవార్డ్స్, 1 ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు సీతాకోకచిలుక సినిమాకు వచ్చాయి. అంతటి గొప్ప భారతీరాజా మాట్లాడుతూ, బాలు నువ్వు మాకు మాటిచ్చో ఎక్కడికి వెళ్ళనని, త్వరగా వచ్చేరా ఇంటికి, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావు అని భావోద్వేగంగా తెలిపారు. ప్రముఖ గాయకురాలు చిత్ర కళ్ళనీళ్లు పెట్టుకుని నీలాంటి బాలసుబ్రహ్మణ్యం త్వరగా స్వస్థత చేకూర్చుకుని త్వరగా ఇంటికి రావాలని ప్రతిరోజు ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు పూజా మందిరం ముందు కూర్చొని ప్రార్థనలు చేస్తూనే ఉంది. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, బాలుతో ఒక సినిమా పరంగానే కాదు కుటుంబ పరంగా ఎంతో దగ్గర వాళ్ళం మేము. చెన్నైలో మా పక్క వీధిలోనే బాలు ఉండేవాడు. మేము ఖాళీ ఉన్నప్పుడల్లా కలుస్తూనే ఉంటాం. మాకెంతో ఆత్మీయుడైన బాలు త్వరగా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ, బాలు లేని నేను ఊహించలేనని చెప్పారు. బాలు త్వరగా ఇంటికి రాని కోసం ఎదురు చూస్తూ ఉంటా అని ఎంతో భావోద్వేగంతో తెలిపారు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజ్ మాట్లాడుతూ, బాలు సార్ మీరంటే మాకెంతో అభిమానం. పాటలు వినందే మాకు నిద్ర పట్టదు. మీరు కోలుకొని త్వరగా ఇంటికి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారాం శాస్త్రి ఒక కవిత రూపంలో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చారు. శివుడి ఆజ్ఞలు ఏందే చేయమైనా కుట్టదు, శివుడిపై ఆన, నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు, నేను ప్రార్థించాను, నీకేమీ కాదు, నువ్వు త్వరగా రా అంటూ ఎంతో ఆవేదన భరితంగా చెప్పారు. ఇలా ఒకరు కాదు భారతీయ సినీ పరిశ్రమ అంతా ఆయన త్వరగా కోలుకోవాలని ఎదురు చూస్తున్నాయి. బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రారంభ సినిమా దగ్గర నుంచి 90% సినిమాల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే ఆయనకి పాడడం విశేషం. బహుశా అందువల్లనేమో సల్మాన్ ఖాన్ కూడా స్పందించి బాలూజీ త్వరగా కోలుకోవాలంటూ కోరారు. అయితే తమిళనాడులో చిన్న పెద్ద సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులందరూ స్పందించారు. కోలీవుడ్ అంతా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. టాలీవుడ్లో కూడా ప్రజలు సినీ హీరోలు స్పందించి ఆయన త్వరగా కోలుకొని త్వరగా ఇంటికి రావాలని మతాలకు అతీతంగా అన్ని ప్రార్థనాలయాల్లో ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు. అంటే పాటల ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. పాడుతా తీగా కార్యక్రమం ద్వారా ఆయన అందరి మనసులకు దగ్గరయ్యారు. ఇప్పుడు ప్రతి కుటుంబంలో బాలు తమ ఇంటి కుటుంబ సభ్యునిగా అందరూ భావిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అందుకే తమ కుటుంబ సభ్యుడికి ఏమైనా జరిగితే ఎంతగా విలవిల్లాడతారో అంతకన్నా ఎక్కువ బాలు కోసం అందరి ప్రాణాలు, అందరి మనసులు ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాయి. బహుశా ఇంతమంది ప్రార్థనలు ఫలించే అనుకుంటా మళ్ళీ మన బాలు తిరిగి ఆరోగ్యవంతుడిగా రావడానికి మళ్ళీ మార్గం సుగమమైంది. అతి త్వరలోనే ఆయన కోలుకొని మన ముందుకు వచ్చి మళ్ళీ మన ముందు పాటలు పాడి ఆ పాటల వెనుక ఉన్న సంగతులు చెప్పి మనందరికీ మళ్ళీ ఆ రోజులకు తీసుకువెళ్తారని ఆశిద్దాం. ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు మా చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు. థ్యాంక్ యూ.